ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ స్టార్టింగ్ కుదరలేదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ పెద్ద బాంబ్ పేలినట్టే చిన్న న్యూస్ అనమాట. ఏంటంటే ఏం కాదు, మార్నింగ్ లేచాము, ఇంకా టిఫిన్ చేశాను అనమాట. ఇడ్లీ పెట్టాను, ఇంక టిఫిన్ చేసేసాము. ఇంకా విజయ్ వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఇంకా ఇన్స్పెక్షన్ ఉందట, కోటస్ ఇన్స్పెక్షన్ చూస్తారంట. కొడ సీఓ వస్తారంట, ఇక్కడ సీఓ అంతర్ కన్నా హెడ్ అనమాట. వస్తారంట, ఇన్స్పెక్షన్స్ అవుతాయంటాను. ఒక్కసారి మొత్తం ఇల్లంతా ఇలా రౌండ్ చేశాను నేను. ఇల్లంతా ఒక్కసారి చూశాను అనమాట, ఎక్కడక్కడ పడిపోయి చిందరు అందరుగా ఉంది. మనం మార్నింగ్ కదా ఇంటి ఇప్పుడు వచ్చేస్తున్నారా అని చెప్పేసి అంటే, లేదు లేదు కొంచెం టైం పడుతుంది వస్తారంట కానీ అని చెప్పేసి అంటే నేను ఇంకా షాక్ అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను మిర్చి బజ్జీ వేసాను అనమాట. మిర్చి బజ్జీ వేసాను, అది కూడా ఎలా వేసాను మీకు వీడియో వస్తుంది, ముందు క్లిప్ చూడండి అనమాట. ఇంత మార్నింగ్ డేసి కష్టపడి ఇంత తొందరగా సర్దేసుకొని తొందర తొందరగా చేస్తే లాస్ట్కి ఏమైందంటే ఎవరూ చూడడానికి రాలేదు. ఇక్కడ వచ్చేసి అప్పుడప్పుడు క్వార్టర్ ఇన్స్పెక్షన్స్ కూడా అవుతుంటాయి అనమాట. ఇన్స్పెక్షన్స్ అయ్యి క్వార్టర్ బాగున్న క్వార్టర్సెస్కి ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ఉంటుంది, ప్రైజెస్ ఇవ్వడం కూడా ఉంటుంది. అంటే బాగుననిపించింది, అంటే మనకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఏం కాదు కానీ అట్లా ఉంటే ఎవరికి వస్తుంది? అందుకనే మన హౌస్ బాగుందా లేకపోతే ఇంకా బాగుందా ఉంటుంది కదా, బాగుంటుంది కదా. ప్రైజెస్ ఇస్తే కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రైజ్ ఇచ్చేవాళ్ళంటే ఇక్కడైతే నేను చూడలేదు, మా ఆడపడిచే వాళ్ళు కూడా ఆర్మీనే అనమాట. తను మా ఆడపడిచికి బాగా వచ్చాయన్నమాట ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ మా చెప్పేవారు అనమాట, అక్కడ మాకు కోటాస్ ఇన్స్పెక్షన్స్ అయ్యేవారి అట్లా చేసేటప్పుడు ప్రైజెస్ వచ్చాయని చెప్పేసి అంటుంటారు అని చెప్పి అప్పుడు నాకు తెలిసింది అనమాట. ఇలా ప్రైజెస్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడైతే నాకు తెలిసి ఇప్పుడు వరకు ఒకటి కూడా అవ్వలేదు, ఎవరు చేయలేదు అనమాట క్వార్టర్ ఇన్స్పెక్షన్స్. వస్తారన్నారు ఇక్కడైతే నీకు ఏం తీసుకొచ్చి నీట్గా చేసేసాడు. ఇంకా ఒకటి అంటే ఇంకా ఎవరైనా ఆఫీసర్ వచ్చి ఇట్లా చూస్తున్నారు అంటే చాలు, ఇంకేంటంటూ చేసేస్తారనమాట వీళ్ళందరూ. ఇంకా ఇక్కడ అంతా నీట్గా చేసేసాడు, మేము చేయడం మేము చేయడం ఇంకా ఎలా చేసేసాడనమాట. అంతేనమాట ఈరోజు. ఇంకా బెరక బజ్జీ చేశాను, ఇంకొకటి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియా ఒకటి చేశాను అనమాట. ట్రై చేశాను, బాగా సెట్ సూట్ అయింది, బాగుందన్నమాట, నచ్చింది నాకు. మనకు ఉంటాక డ్రెస్సెస్ కొనేటప్పుడు బాక్సెస్ అవి ఇస్తుంటారు చూసారా, వాటికి మనం రీసైకిల్ చేసుకోవచ్చు అనమాట, నీట్గా పాడేయకుండా అవి చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకు, యూస్ అయింది నాకు. అంతకుముందు టీవీ ముందు బాగా స్టఫ్ అంతా అట్లా ఉండిపోయేది అనమాట, ఇవి మెడిసిన్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నప్పుడు అవన్నీ ఉండిపోయాయి అనమాట. ఏమైనా బొట్టు పెట్టుకుని అది పెట్టేయడం, లిప్ బామ్ పెట్టేసేయడం, ఇంకా క్లిప్ ఇంకా నా ఊళ్ళు అంతంత బాగా కనిపించేది కాదు, నీట్గా కదా అంతంత అయిపోయేది అనమాట, చప్ చప్పగా కనిపించేది. నేను అది చేసిన తర్వాత నాకు కొంచెం నీట్గా ఆర్గనైజ్డ్గా అనిపించింది అనమాట. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీరైతే మిర్చి బజ్జీ ఇంకా అది కూడా చూసేయండి అనమాట, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను ఆవిడతో అన్నాను అనమాట, కింద ఆవిడతో వెళ్ళాను. వాళ్ళు బెంగాలీ వాళ్ళు, బెంగాలీ సార్ కిచడీ బాగా చేస్తారు కదా అన్నాను. అంతే ఆవిడ నాకు తీసుకొచ్చి ఇచ్చారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా కోసం ఆవిడ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చారు, నా కోసమే చేశారంట, చాలా హ్యాపీ అనిపించింది. చాలా సూపర్ ఉంది కూడా బెంగాలీ సార్ కిచడీ, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మిర్చి బజ్జీ స్టార్ట్ చేసేసాను. ఈ మిర్చి బజ్జీ ఇలాంటి మిర్చి దొరుకుతాయి కదా, ఇలాంటివి అయితే మిర్చి చాలా బజ్జీ బాగా వస్తాయి అనమాట. ఇలాంటివి తీసుకుంటే కొంచెం కారం ఉండవు అనమాట, మామూలు మిర్చి కంటే ఇవి కొంచెం కారం ఉండవు, కారం ఉండవు కాబట్టి మనం చిన్నపిల్లలైనా కొంచెం తినేయచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను లోపల సీడ్స్ కూడా తీసేసుకుంటున్నాను, అప్పుడు అసలు కారం ఎంత అనిపించదు అనమాట, ఈజీగా తినేయచ్చు. చిన్న చిన్న స్లిప్ చేసి అందులో ఉన్న ఉంటాయి కదా చిన్న చిన్నవన్నీ గింజలు, ఆ సీడ్స్ అన్నీ నేను తీసేస్తున్నాను అనమాట. ముందు వాష్ చేసుకోవాలి, మనం ఏం తీసుకున్నా సరే ముందు వాష్ చేసుకోవాలి, వాటి మీద ఉన్న దుమ్ము అంతా ఏమైనా ఉంటే పోతాయి అనమాట. ఏ తీసుకున్నా సరే ముందు వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసి తెచ్చుకున్నాను ఆల్రెడీ, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకున్నాను. గింజలు తీసిన తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకొని, మనం కట్ చేసాం కదా, కట్ చేసిన దాంట్లోంచి ఉప్పు పెడుతున్నాను అనమాట. ఉప్పు పెడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, మీరు కొంచెం వామ్ అయినా రాసుకోవచ్చు. వామ్ మన ఎల్గో మనం బేసన్లో వేస్తాం కాబట్టి నేను ఉప్పు రాస్తున్నాను అనమాట, ఉప్పు రాస్తే బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి నేను బేసన్ కలిపేసుకుంటాను. బేసన్ కోసం ముందైతే బౌల్ తీసుకొని బౌల్లో నేను బేసన్ వేసుకుంటున్నాను, అదే శనగపిండి వేసుకుంటున్నాను. వన్ ఫైవ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మాత్రమే తీసుకుంటున్నాను.
ఇంకా ఇంకా సాల్ట్ కారం ఇంకా అజ్వైన్ అంటే వాము వేసుకుంటున్నాను. మీకు అటు జీలకర్ర వేసుకోవచ్చు, లేదా వామైన వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈ 3 వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను, నెక్స్ట్ కొంచెం కారం, నేను కొంచెం వామ్ వేస్తున్నాను, చిన్న గరం మసాలా కూడా వేసాను, సారీ కొంచెం గరం మసాలా వేసాను. నెక్స్ట్ వచ్చేసి వామ్ వేసాను, అది కూడా వాము. ఇవంతా కలిపి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం థిక్ బ్యాటర్లోనే చేసుకోవాలన్నమాట, చూసుకొని వేసుకోవాలి, థిక్ బ్యాటర్లో చేసుకోవాలి. మన బ్యాటర్ రెడీ అయిపోయింది, ప్రతిదిన కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట, డీప్ ఫ్రై కోసం కదా, డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేయక మనం బజ్జీలు వేసేసుకోవడమే. ఆయిల్ ఇంకొంచెం వేడి అవ్వాలి, వేయగానే పైకి వస్తే అప్పుడు మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బజ్జీలు వేసేసుకుందాం. ఇట్లా మొత్తం అంతా బజ్జీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బేసన్ అంతా తీసుకొని మనం వేసేసుకోవాలి. అలా అన్నీ వేసేసుకోవడమే, అలా నేను ఉన్నవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. వేడి వేడి క్లైమేట్లో ఇలాంటి బజ్జీలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. వేడి చల్ల చల్లని క్లైమేట్లో ఇలా వేడి వేడి బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. బజ్జీ అంటేనే చాలా నోరూరేస్తుంది, అసలు సూపర్ ఉంటాయి కదా. అసలు బయట చేసే అంత టేస్ట్ ఇంట్లో ఎప్పుడు రావు, కానీ బయట కానీ ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్దీ అనిపిస్తుంది, కాబట్టి ట్రై చేయండి. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు అందరికీ. అలాంటప్పుడు ఇట్లాంటి స్టఫ్ తెచ్చుకొని ఇంట్లోనే ఇలాంటి ఫుడ్ చేసుకుంటే, స్ట్రీట్ ఫుడ్ లా ఫుడ్ చేసుకుంటే పిల్లలు పెడితే కూడా వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, ఇంటి ఫుడ్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి కూడా. ఇప్పుడు మనం క్యాజువల్ ఫుడ్ కాకుండా ఇలాంటివి కూడా చేస్తే ఒక ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లోనే మమ్మీ కూడా చేస్తారు అని చెప్పేసి బయట ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపడం ఆపేస్తారనమాట. మీకు తెలుసు బయట ఫుడ్ అంత హెల్తీ కాదు, కాబట్టి వాళ్ళు ఎంత హైజీనిక్గా చేస్తారో మనకు తెలియదు కాబట్టి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో, పిల్లల విషయంలో కాబట్టి. పిల్లల కోసమైనా మనం ఇలాంటివి ట్రై చేయాలి. నేను బుడ్డిగడ్డ కోసమే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాను అనమాట. అయితే మన బజ్జీలు అయితే వేగిపోయాయి, నేను ఇప్పుడు తీసేసాను. ఇవి మళ్ళీ మీరు కట్ చేసుకొని, మీరు మళ్ళీ ఫ్రై చేసుకొని కట్ మిర్చి కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా బజ్జీ చేసి ఆ మజ్జీ ఇట్లా చేసి ఆపేసాను అనమాట. ఇప్పుడైతే నేను మధ్యలో వీళ్ళు ఆనియన్స్ పెట్టుకోవడానికి ఆనియన్స్ చేసుకుంటాను. మధ్యలో ఆనియన్స్ తింటే, ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ అవి చేసుకోవాలి కదా. నేనైతే మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే కట్ చేసి కట్ మిర్చి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేసాను, కొంచెమే. నెక్స్ట్ వచ్చేసి లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను, ఒక చెక్క హాఫ్ చెక్క లెమన్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మీకు కావాలంటే పెరుగు కూడా కలుపుకోవచ్చు. నేను పెరుగు మామూలుగా పైన వేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీ ఉన్నాయి కదా దానిపైన పెట్టేసుకుంటే మన బజ్జీలు రెడీ అయిపోతాయి. సూపర్ యమ్మీగా ఉంటుంది తినడానికి. మేము అయితే బాగా ఎంజాయ్ చేసాము, చాలా చాలా బాగా వచ్చాయి, చాలా యమ్మీగా ఉన్నాయి కూడా. ప్రస్తుతం మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, చాలా హ్యాపీగా తింటారు. కొంచెం బజ్జీ వదిలేసి పైది మాత్రమే తింటారు. ఇలాంటి బజ్జీ లోపల అని చెప్పాను కదా, కట్ చేసి ఆ సీడ్స్ తీసేసి వాష్ చేసి ఉప్పు పెడితే ఈ మిర్చి కూడా కారం ఉండదు, అసలు కారమే అనిపించలేదు మాకైతే, చక్కగా తింటారు. అంతే మన బజ్జీలు రెడీ అయిపోయి. మీకు పైన వేసుకుంటే కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు, చూసాక కదా మన బజ్జీ రెడీ అయిపోయి. ఇప్పుడు కొంచెం పైపైన అలా కర్డ్ వేస్తున్నాను అనమాట. కర్డ్ వేస్తే పెరుగు చట్నీ ఇలా చాలా బాగుంటుంది. స్ట్రీట్ ఫుడ్లో బాగా ఎక్కువ పెరుగు వేస్తుంటారు కదా, చాలా నచ్చుతాయి. ఇదనమాట పెరుగు బజ్జీలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో అనమాట డ్రెస్ తీసుకున్నది అది ఉందన్నమాట, అది ఇంత కూడా పాడేయాలనిపించలేదు. ఇట్లా ట్రై చేస్తాను అనమాట, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఏమైనా వేస్ట్ పెట్టుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు, ట్రై చేయండి. ముందుకైతే నేను ఇట్లా చూస్తున్నారు కదా, ఒక 2 న్యూస్ పేపర్స్ తీసుకొని అట్లా రోల్ చేసి దాన్ని ఒక స్టిక్లో రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ 2 చేశాను, దీనికి 4 కావాలన్నమాట. నేను 4 రెడీ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్లో గ్లూ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను నేను. మళ్ళీ దాని సైజ్ చూసుకొని, మళ్ళీ అన్నీ ఈక్వల్ సైజులో ఉండాలి కాబట్టి ఈక్వల్ సైజులో చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అప్పుడు అన్నీ ఈక్వల్ సైజులో ఉంటే ఈక్వల్గా ఉంటుంది. మీకు కొంచెం పెద్ద సైజర్ ఉంటే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. అలాగే నేను 4th వన్ కూడా చేసేసుకుంటున్నాను అనమాట.
కొంచెం ఈ స్టిక్స్ అనేవి పేపర్తో నుంచి కొంచెం స్టిఫ్గా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. నేనైతే 4 స్టిక్స్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ చేస్తారు కదా బాక్స్, ఆ డ్రెస్ బాక్స్ని తెచ్చుకుంటున్నాను. డ్రెస్ బాక్స్ తెచ్చేసుకున్నాను, చూసినారు కదా ఇది ఎలా ఉందన్నమాట బాక్స్. ఆ స్టిక్స్ అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫెవిక్విక్ తీసుకుంటున్నాను. బాగా తొందరగా అంటుతలు అంటుతాయి కాబట్టి ఫెవిక్విక్ అయితే కొంచెం టైం తీసుకుంటాయి స్టిక్ అవ్వడం కోసం. ఇప్పుడైతే నేను ఫెవిక్విక్ పెట్టి ప్రతిదానికి నేను బాగా గట్టిగా స్టిక్ అయ్యేలాగా మొత్తాన్ని అంటించేసుకుంటున్నాను అనమాట. అసలు ఇది ఏం ఊడిపోతుందా అని అవసరం లేదు, అయితే స్టిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను, చేసి 2 డేస్ అయింది అనుకుంటాను. నేను చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, ఇంకా అలానే ఉంది, ఏం కదలలేదు, ఏం ఊడలేదు, ఏం పడిపోలేదు. బాగానే అప్పుడు అనుకున్నా పడిపోతుందేమో ఉండదేమో ఒక 2 డేస్ చూద్దాము అనుకున్నాను అనమాట. అస్సలు పడలేదు, ఎలా ఉన్నది అలానే ఉంది. పిల్లలు కదిపితే నేను ఒక పిల్లలు కడుపు పడదు, ఎందుకంటే ఫెవిక్విక్ పెట్టే కాబట్టి చాలా గట్టిగా అంటుకుపోతుంది, గట్టిగా అంటుకుపోయి అసలు కదలదు. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. ఇక్కడ చూసారా అన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైన కూడా, పై ఉంది కదా పైది రివర్స్ చేసి ఓపెన్ పార్ట్ వచ్చే విధంగా దాన్ని కూడా ఈ స్టిక్స్కి స్టిక్స్తో కలిపి ఫెవిక్విక్ పెట్టి స్టిక్ చేసేస్తానమాట. సో దట్ గట్టిగా అంటుకొని ఉంటాయన్నమాట. ఈక్వల్గా చూసుకొని స్టిక్స్ అని ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని స్టిక్ చేసేసుకోవడమే అనమాట. అంతే నేను అనుకున్నదంటే ఇదేనండి. చాలా బాగా రెడీ అయిపోయింది. మీ ఫైనల్ లుక్ చూపిస్తాను. అయితే ఇక్కడ ఇలా పెట్టి చూపించానంటే నేను తర్వాత అంటించేసాను, స్టిక్ చేసేసాను అనమాట. చూసారా ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. చూసారా ఏం పడట్లేదు, ఊపుతున్నాను. నేనైతే అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి. నా కిందనన్నీ బాబుకు మెడిసిన్ ఉన్నాయి కదా, బాబు మెడిసిన్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. పైన వచ్చేసి నా చిన్న చిన్నవి అనమాట, పక్కనే తొందరగా కావాలనుకుంటే ఇలా తీసుకోవడం, ప్లక్ చేసుకోవడం కోసం ప్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా స్టిక్కర్స్, ఇంకా లిప్ బామ్ ప్లక్కర్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. అంటే పైన కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాయి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. పైన వెయిట్ కూడా కాస్తుంది, బాగానే ఉంది, కానీ వెయిట్ తక్కువ పెట్టుకుంటే మంచిది. అసలు ఏం పడలేదు, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చూసిన తర్వాత వెంటనే ట్రై చేస్తారు అనిపించింది. చాలా సింపుల్, ఒక చిన్న ర్యాక్లా రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉందో చూసారా. నేనైతే అన్ని పైన వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అయి పెట్టేసుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా. కింద వచ్చేసి బాబుని వసుకుని అన్నీ బాబుకు అన్నీ రెడీ ముందుగా పెట్టుకుంటాను. మెడిసిన్స్ అన్ని ముందుగానే ఉంచుతాను అనమాట. మోషన్స్ కానీ, ఫీవర్ కానీ, జలుబుకి, దగ్గుకి, అన్నిటికి అనమాట, ర్యాషెస్కి, అన్నిటికీ నా దగ్గర డైజెస్ట్ అవ్వడానికి అన్నిటికీ ముందుగా పెట్టుకుంటాను వాడి కోసం అనమాట. ఎప్పుడు టీవీ దగ్గర చాలా చిరాకుగా కనిపిస్తూ ఉండేదన్నమాట. ఇంకా క్లీన్ చేయడం కోసం ఇట్లా ఇది తయారు చేశాను అనమాట. చాలా బాగా యూజ్ అయింది నాకు. నేను పైన కూడా అన్ని మాయిశ్చరైజర్స్, ప్లక్కర్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకొచ్చేసి ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సంక్రాంతి కదా, అందరూ డ్రెస్సెస్ వస్తాయి, డ్రెస్సెస్కి బాక్సెస్ అన్నీ వస్తుంటాయి కదా, ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటాను. ట్రై చేయండి. ఇంట్లో అన్ని ఇంట్లో ఉండేవే కదా అన్నీనా, ట్రై చేయండి. పైన తన ఊలు కూడా పెట్టుకుంటాను. ఊలు ఎప్పుడు ఎక్కడ పెట్టినా సరే మొత్తం అంతా దారం అంతా పోయి అట్లా అయిపోతుంది అనమాట. అక్కడ ఉంటే ఒక దగ్గర ఒకే దగ్గర ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది. మీతో ఫైనల్ లుక్ చూసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన, ఈ క్రాఫ్ట్ నచ్చిన లైక్స్ లైక్ చేయండి, ఈ ఐడియా నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు చూసారా మిర్చి బజ్జి ఎలా అనిపించింది? బాగుందా? వేడివేడిగా చే, చల్ల చల్ల క్లైమేట్లో వేడివేడిగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను కట్ మిర్చి మసాలా చేద్దాం అనుకున్నాను, వాటిని కట్ చేసి తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అలా చూసినా మళ్ళీ కట్ చేసి ఫ్రై చేయడం బాగుంది. ఇంకా అట్లనే వదిలేసాను, అందుకే మిర్చి బజ్జి అని చెప్పి. ఇంకొచ్చేసి ఆ మిర్చి వచ్చేసి అంతగా కారం ఉండవు కదా, అంత ట్రై చేస్తాను. చాలా బాగా వచ్చాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అయ్యి ఎలా అనిపించింది, బాగా అనిపించింది, నచ్చిందా ఎలా అనిపి, ప్లీజ్ కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే మీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ 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 కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడు నా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ లవ్ మీ, కీప్ ఎంకరేజ్ మీ. బై బై, టేక్ కేర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాబా చెప్పు, బాబా చెప్పు, బాబా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.